దేవుడు కదా, నీలాంటి మనుషులు ఈనాడు మాకు మంచంటూ ఏదైనా కనబడితే నీలోనే కనబడుతుంది. మూడైపోయిన మా జీవితాలను అప్పుడప్పుడు నవ్విస్తూ కాస్త జీవం పోస్తున్నావు. అర్థం లేని మా బ్రతుకులకి నీ మంచితనంతో ఏదో ఆశ కల్పించి బ్రతకాలనిపిస్తున్నావు. నిజంగా నువ్వు దేవుడివి. ఆ పాండురంగుడు ఉట్టి బొమ్మ, కనికరం లేని కఠిన రాతి బొమ్మ, మా కన్నీటితో అభిషేకం చేసుకునే కషాయ బొమ్మ. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆహా, చక్కగా పక్వమైనది అన్నట్టు వార్చవలను కాబోలు. చేతగాని పనికి ఎందుకు పూనుకోవాలి? చేతులు కాళ్ళు ఎందుకు కాల్చుకోవాలి? ఆడవాళ్ళు చేయాల్సిన పని మగాళ్ళు చేస్తే ఇలాగే ఉంటుంది. అయినా ఇదేమి కర్మ అండి? కర్మ కాదు దేవి, ఇది నా కర్తవ్యం. కర్మబద్ధులైన భక్తులను, బంధ విముక్తులను చేయడమే నా కర్తవ్యం. సరే సరే, ఈ కాలిన కాలుకి ఏటి విముక్తి? పిచ్చిదా, ఇటు చూడు. సకల రోగ రాగాదులను హరించు పావనగంగ పుట్టిన చోటిది. ఇచ్చట ఎంతటి అగ్ని అయినను చల్లారిపోవలసినదే. ఇక చాలు మీ వంట పని, నేను చేస్తాను. ఏమిటి సముద్ర రాజు తనయవు, శిరీష కుసుమ కోమలివి, నీవు వంట చేయడమా? అవును మంజు, అదేమిటి ఆడగొంతు కూడా వినిపిస్తోంది? వంటింట్లో ఉన్నదే రంగం ఒక్కడేగా. ఏమిటి ఇలా వచ్చారు? ఈ పూట నా చేతి వంట, మీరు కూడా రుచి చూస్తారా? గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. రామదేవ, నేటికి నీ భక్తి పరిపక్వమైనది, నీ జ్ఞానం సంపూర్ణము నిర్దుష్టమైనది. నీవు గడించిన ఈ భగవద్ అనుగ్రహాన్ని పామర జనోద్ధరణకు వినియోగించి నీ జన్మ ధన్యం చేసుకో. చిత్తము గురుదేవ. మట్టి తొక్కుతున్నారా స్వామి? చిన్నతనంలో మట్టి తిన్నారని అడిగిన అమ్మకు మాయ చేసి అన్ని లోకాలు చూపారని విన్నాను. మరి ఇప్పుడు ఎవరిని ఏం మాయ చేయాలనో? భక్తుల విషయంలో నాకు మాయలు మర్మాలు లేవుదే. వారి బరువులు బాధలు అన్నీ నేనే వహిస్తాను. అయినా అఖిలాండ కోటి బ్రహ్మాండాలను సంకల్ప మాత్రాన సృష్టించగల మీకు ఈ మట్టి కుండలను చేయడానికి ఇంత శ్రమ ఎందుకు స్వామి? శ్రమజీవుల చెమట చలువను నేను కాస్త అనుభవిద్దామని. ఓహో అలాగా, కానివ్వండి. కానీ తరువాత కాళ్ళు నొప్పని నా పని పట్టిస్తారేమో. మనసొప్పి చేసేవి నొప్పి కలిగించవు దేవి. అవునవును, మట్టికెక్కడ నొప్పి కలుగుతుందో అన్నట్టు తొక్కుతున్నారు. మీకేం నొప్పి? మరి ఎటులు తొక్కగలను? తాండవ కృష్ణుడు కదా, లయబద్ధంగా చిందులు వేయండి. ఓహో, మరి లయవరు చూపుతారు? నేనున్నానుగా. తాకిట ధిక్కిట 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 తాకిట. చేస్తున్న పనులు చాలక ఈ పని కూడా నువ్వే చేయాలా? ఉపకారం చేయడానికి నీ కలుపు లేకపోయినా చేయించుకోవడానికి మాకు హద్దుండాలిగా. చాలయ్యా, నువ్వు ఇలా ఏమిటక్క? నువ్వు మీ ఆయనేమో రుణం గినమంటాడు, నువ్వేమో హద్దు అరుపు అంటావు. అసలు నేను ఉన్నదేంటి చెప్పు? ఇలాంటి వాళ్ళకి సేవ చేయడానికి బాగుందయ్యా. అలాగే నువ్వు చాకరీ చేస్తుండు, మేము తింటూ కూర్చుంటాం. చాలాసార్లు తప్పుకో. అక్క అక్క, నేను మాట చెప్తాను విను. ఆ నువ్వు నేను మీరు మేము అనే మాట మనసులోంచి పోవాలి. అప్పుడు కానీ నేనంటే ఏమిటో మీకు అర్థం కాదు. ముందు మీరు లోపల వెళ్ళండి, వెళ్ళి పడుకోండి.
నేను వారం రోజుల్లోనైనా చేయలేని కుండలు నువ్వు ఒక రాత్రిలోనే చేసేసావు. చెయ్యాలని సంకల్పం కలగాలేం కానీ ఇంతకు పదింతో చేయను. చేస్తావయ్యా చేస్తావు. దిక్కులేని వాళ్ళని ఆదుకోవడానికి, దీనులకు ఉపకారం చేయడానికే ఉన్నాయి అన్ని చేతులు. అక్క ఇదేమిటి నా చేతులు కళ్ళగద్దుకుంటున్నావు? మేము చేపట్టిన పురుషుని యోగక్షేమాలు చూసుకుంటున్న చేతులు నాయన ఇవి. మేము తాకటానికి కానీ పూజించడానికి కానీ అర్హత లేని మా దైవానికి సేవ చేస్తున్న చేతులు. ఈ చేతుల్ని కళ్ళకద్దుకుంటే ఆ పుణ్యంలో కాస్తైనా మాకు దక్కుతుందేమోనని. అలేదాని అక్క, నువ్వు మీ ఆయన కంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే. సరే కానీ నేను సంతకు వెళ్ళొస్తాను, కాస్త రొట్టె పచ్చడి చేసి. అక్కయ్య వెన్న పూసి మర్చిపోతావేమో. తెలుసయ్యా నీకు వెన్నంటే చాలా ఇష్టం అని నాకు తెలుసు. రంగన్న నేను కూడా సంతకు రాలా. ఈ మాత్రాన నువ్వు సంతకు రావాలా? నేను వెళ్ళి ఒక క్షణంలో అమ్ముకురాను, నువ్వు హాయిగా ఇంట్లో కూర్చో. ఇలా చొక్కా లేకుండా వీధిలోకి వెళితే ఇంకేమైనా ఉందా? బంగారు బొజకి దిష్టి తగలదు, వేసుకోండి. నీ పతిభక్తి పతిశేవతో నా ప్రాణాలు తోడేస్తున్నావే. ఆ ఘోర భారీ ఉంది చూడు. ఉంది ఉంది, నేను అలాగే ఉంటే ఈ పాటికి మీ రెండు చేతులు బుక్కలు అయిపోయి ఉండేది. నీ పతివర్తన కాబట్టి ఇంకా మీ చేతులు లక్షణంగా ఉన్నాయి. పోసి నీళ్ళు బంగారంగాను అలాగొచ్చావా? ఇదిగో నాయన కొంచెం ఏ స్వామి, తెల్లవారేసరికి బండి కుండలు తెచ్చేసావు, ఎలా తీసేసావరా? నాదేవం స్వామి, నా కొడుకు ఒకడు ఉన్నాడు, ఆడు ఒక క్షణంలో కొన్ని వందల కుండలు తయారు చేస్తాడు. కొడుక అంటే నీ పెళ్ళయిందా? ఒకటి కాదు రెండు. అవును స్వామి, నాకిద్దరు పెళ్ళాలు, ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ. అది అందుకే ఘోరకి నీకు జత కుదిరింది. అదృష్టవంతుడురా, ఒక్కదాంతోటే ఊపిరి తీసుకోలేక తస్తున్నారే, ఇద్దరితో ఎలా ఎదుగుతున్నారా మీరు? అది సరిగాను రే, మట్టి తెచ్చేది నువ్వు, కుండలు చేసేది నువ్వు, వంట చేసేది నువ్వు, వడ్డించేది నువ్వు. అది చాలక గోళకి స్నానం చేయించడం, అన్నం తినిపించడం, మరి ఇంకా ఆ చాకరీ ఈ చాకరీ ఇన్ని చేస్తున్నావు కదా, జీతం ఎంత ఇస్తున్నారా నీకు? చూడు స్వామి, మేము జీతాలకు నాతాలకు పనిచేసేవాళ్ళం కాదు. మరి ప్రేమ విశ్వాసం ఉంటే చాలు. అయితే ఓ బండి ప్రేమ ఓ బస్తా విశ్వాసం ఇస్తాను, వచ్చేరా? ఇప్పుడే వచ్చేయమంటారా? ఇచ్చానే వచ్చి. అయితే ఉండండి. తులసి వాడు వచ్చేటంటే పట్టిందల్లా బంగారమే. అయితే ఒడ్లంతా బంగారమే. పారాయణమా ఇలా దూకొచ్చి. ఏ స్వామి మీ రెండు చేతులు కొంచెం ఇలా చాపండి. ఎందుకురా చాపండి? ఎందుకే కమలం చేస్తాడేమో. ఏమిటే? అంతేనండి, గోరా తన రెండు చేతులు నరుక్కున్నాడు, అప్పుడు తెలిసింది అతని ప్రేమ విశ్వాసం. తెలియగానే వచ్చేసాను, మీకు అలాగే. ఏడు చెట్టు ఉంది, నీ చాకరికి మా చేతులు నరుక్కుంటావేట? మీ చేతులు కాకపోతే మీ భార్య గారి చేతులు. తలపండి పగల. ఇదిగో నేను పాపం కాశీలో వదిలొచ్చాను, లేకపోతే ఈ కథతో నిన్ను ముక్క ముక్క చేసి ఉండేవాడరా. ముక్కలు ముక్కలు పరా అయోగ్యరా. ముఖం చూడు ముఖం పరండి. అదునైన కుండలు అసందైన కుండలు రంగు చూస్తే తెలుస్తుంది వీటి సంగతి. సంగోజీ కుండలంటే సంసారం ఎంతో మోదు రాదు.